భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం శ్రీమాత్రి నమ ఛానల్లో స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలోనూ సక్సెస్ అనేది మీరు కలగడానికి ఆలస్యం ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది మరి శాపం అంటే ఏమిటి శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెలైకాన్నీ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వృషభ రాశి వారికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభ రాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ గుణం వల్ల మీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఇలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు ఒకవేళ ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు అలాగే వృషభ రాశి వారు పురుషులు జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు రియాలిటీలో గడపాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్లకు ఉంటుంది అలాగే వీళ్ళకి భార్య పిల్లల మీద చాలా ప్రేమ విభానాలు ఉంటాయి కానీ వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే భార్య పిల్లలు మాత్రం అతిగా స్పందించరు సాధారణంగానే ప్రేమ చూపించినా సరే భార్య పిల్లల విషయంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు అలాగే వృషభ రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విమర్శలకు తట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు వీరిలో ఉన్న ప్రత్యేక విశేషం ఏంటంటే మైండ్లో ఏదైనా ఒక విషయం పట్ల డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు వృషభ రాశి వారికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా ఉంటాయి అని చెప్పొచ్చు వృషభ రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విశేషాన్ని అంతటితోనే మర్చిపోతారు ఆ విషయాన్ని వీరి లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు అలాగే చూడ్డానికి వీరు చాలా సైలెంట్గా ఉంటారు వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి వీరు ఎక్కువగా రుచికి తృప్తికి సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయ పడుతూ ఉంటారు వీరు జీవితంలో గా ఉంటారు ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా అయినా వారికే చెందాలి అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి సాంఘిక గౌరవానికి ఎక్కువగా విలువనిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఇక శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను వారి ఇంట్లో ఉండే వృద్ధుల బాగోగులు చూసుకోవడంలో విఫలమైతే కనుక మాతృణ శాపం ఏర్పడుతుంది అలాగే తమను తాము రక్షించుకోవడానికి అంటే సమయం దొరకట్లేదనో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనో తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటివి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ మాతృణ శాపాలు అనేవి తగులుతాయి ఇక వృషభ రాశి వారికి మాతృణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి వీరు ఒక పనిని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి అంతులేని పేదరికం వృషభ రాశి వారికి సంభవించే అవకాశాలు ఈ మాతృణ శాపం వల్ల ఏర్పడతాయి ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ రాదు మీకు అప్పగించిన పనిని మీరెంతా శ్రద్ధగా చేసినప్పటికీ సక్రమంగా చేసిన శ్రమకు మాత్రం తగ్గ ఫలితం రాదు ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు మాతృణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతోంది అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంలో మీరు బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు మీరు ఇలా అనుకోవచ్చు మా తల్లిదండ్రుల్ని నేను చాలా బాగా చూసుకుంటున్నాను కదా మాతృణ శాపం అంటున్నారేంటి అని ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రుల్ని ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కానీ పూర్వ జన్మలో మీ తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీరు ఈ శాపం అనేది మీ తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా మీకు మాతృణ శాపం అనేది వెంటాడుతుంది దీని కారణంగానే వ్యాపార వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి సంతాన పరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం రాక బాధపడుతుంటారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత మరొక సమస్య ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో మీరు తెలియక సతమతమైపోతూ ఉంటారు విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది వెనువెంటనే చేజారిపోతుంది ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిహార విధాలుగా పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఈ మాతృణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూనే ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు మాతృణ శాపం గురించి బయటపడాలన్నా ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ మాతృణ శాపం నుంచి అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అటువంటి శాపాల నుంచి మీరు బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు చూద్దాం ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చెయ్యండి డబ్బు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఆహారం రూపంలో కావచ్చు మీ ఇష్టం ఏ రూపంలో అయినా సరే వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి వాళ్ళకు ఆహారం బట్టలు దుప్పట్లు దానం చెయ్యండి అలాగే మర్రి క్రమం తప్పకుండా నీరును పోయండి మర్రి చెట్టు ఎక్కడున్నా సరే మీ సమీపంలో ఉన్నా సరే మీకు దూరంగా ఉన్నా సరే ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులు కానీ జంతువులకు కానీ ఆవులకు కానీ కుక్కలకు కానీ ఆహారాన్ని కానీ పాలు కానీ ఇవ్వండి అలాగే దేవి కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు అలాగే రోజు ఉదయాన్ని సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి ఇలా చేయడం వల్ల మీరు మాతృణ శాపం నుంచి బయటపడగలుగుతారు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు సో చూశారు కదండి మాతృణ శాపం అంటే ఏమిటి అలాగే వృషభ రాశి వారికి మాతృణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాను క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి